హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ 7th చాప్టర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ ఈ చాప్టర్ లో ఎక్సర్సైజ్ 7.1 లో 15, 16, 17 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. 15th ప్రాబ్లం, మోడ్ ఆఫ్ సర్టెన్ స్కోర్ ఈజ్ ఎక్స్. ఇఫ్ ఈచ్ స్కోర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 3, దెన్ ఫైండ్ మోడ్ ఆఫ్ ది న్యూ సిరీస్. మనకి డేటాలో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో ఇవ్వలేదు, కానీ దానికి మోడ్ మాత్రం ఎక్స్ అంట. అయితే ఈచ్ అబ్జర్వేషన్ కి ఈచ్ అబ్జర్వేషన్ లో నుంచి 3, 3 మైనస్ చేశారు. అలా మైనస్ చేసిన తర్వాత వచ్చిన కొత్త సిరీస్ అంటే కొత్త డేటాకి, న్యూ డేటాకి మోడ్ ఎంత అవుతుంది అనేది కనుక్కోవాలి. చూడండి, మనకి ఇక్కడ కొంత డేటా అనేది ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇది 14th ప్రాబ్లమే. 14th ప్రాబ్లమ్ లో మనం మోడ్ అంటే 10 అనుకున్నాం. అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ లో ఏ డేటా అయితే, ఏ అబ్జర్వేషన్ అయితే మనకి ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో దాన్ని మోడ్ అనుకున్నాం. ఇక్కడ 10 అనే అబ్జర్వేషన్ 3 times వచ్చింది, అలానే 11 2 times వచ్చింది. సో 11 కంటే 10 ఎక్కువసార్లు వచ్చింది కాబట్టి ఈ డేటాకి మోడ్ 10 అని చెప్పుకున్నాం 14th ప్రాబ్లమ్ లో. అయితే ఇప్పుడు మీకు 15th అర్థం కావడం కోసం దీన్ని మళ్ళా రాశాను. ఇప్పుడు ఈ డేటాలో ప్రతి అబ్జర్వేషన్ నుంచి 3, 3 మైనస్ చేద్దాం. 3, 3 మైనస్ చేసినట్లయితే 10 లో నుంచి 3 మైనస్ చేస్తే 7, 12 లో నుంచి 3 మైనస్ చేస్తే 9, 11 లో నుంచి 3 మైనస్ చేస్తే 8, మళ్ళీ 10 లో నుంచి 3 మైనస్ చేస్తే 7, 15 లో నుంచి 3 మైనస్ చేస్తే 12, 20 లో నుంచి 3 మైనస్ చేస్తే 17, 19 లో నుంచి 3 మైనస్ చేస్తే 16, 21 లో నుంచి 3 మైనస్ చేస్తే 18, 11 లో నుంచి 3 మైనస్ చేస్తే 8, 9 లో నుంచి 3 మైనస్ చేస్తే 6, 10 లో నుంచి 3 మైనస్ చేస్తే 7. ఇది న్యూ సిరీస్ అంటే కొత్త అబ్జర్వేషన్స్. 3 ప్రతి అబ్జర్వేషన్ లో నుంచి 3 డిక్రీజ్ చేసిన తర్వాత, సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన న్యూ అబ్జర్వేషన్స్. ఇప్పుడు ఈ అబ్జర్వేషన్స్ కి మోడ్ ఎంత అవుతుంది అంటే 7 ఎక్కువసార్లు రిపీట్ అయింది. సో మోడ్ అనేది 7. అయితే ఈ లెక్కని మరలా మనం చేసే పని లేకుండా మనకి ప్రతి అబ్జర్వేషన్ నుంచి 3 తగ్గిస్తే వచ్చిన కొత్త డేటాకి మరలా మోడ్ కనుక్కునే పని లేకుండా డైరెక్ట్గా ఆల్రెడీ వచ్చిన మోడ్లో నుంచి, మోడ్ వాల్యూలో నుంచి 3 మైనస్ చేస్తే వస్తుంది 7 డైరెక్ట్గా. సో ఇప్పుడు మనకి 15th ప్రాబ్లం చేయడానికి మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. 15th ప్రాబ్లంలో మోడ్ ఆఫ్ స్కోర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్. సో అబ్జర్వేషన్స్ అనేవి ఇవ్వలేదు, కానీ మనకి ఆ అబ్జర్వేషన్స్ కి మోడ్ అనేది ఎక్స్ అంట. అయితే ఆ అబ్జర్వేషన్స్ అన్నిట్లో నుంచి 3, 3 డిక్రీజ్ చేశారు. సో ఈచ్ స్కోర్, ఇక్కడ స్కోర్ అంటే అబ్జర్వేషన్, ఈచ్ స్కోర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 3. సో ప్రతి అబ్జర్వేషన్ లో నుంచి 3 తీసేసిన తర్వాత, తగ్గించిన తర్వాత న్యూ స్కోర్ కి మోడ్ ఎంత అని అడుగుతున్నారు. సో మోడ్ ఆఫ్ న్యూ స్కోర్ ఇజ్ ఈక్వల్ టు మనం పైన చెప్పుకున్న ఎగ్జాంపుల్లో లాగా మరలా మనం మొత్తం అన్నిట్లో నుంచి 3 మైనస్ చేసే పని లేకుండా మనకు వచ్చిన మోడ్లో నుంచి, మోడ్ ఆన్సర్లో నుంచి 3 మైనస్ చేస్తే సరిపోతుంది. సో మోడ్ ఆఫ్ న్యూ స్కోర్ ఎక్స్ మైనస్ 3 అవుతుంది. ఒకవేళ ఇదే లెక్కకి ప్రతి అబ్జర్వేషన్ కి 3 యాడ్ చేసిన తర్వాత మోడ్ అంటే, మోడ్ కి మనకు ఆన్సర్ మోడ్ ఏదైతే ఉందో దానికి 3 యాడ్ చేస్తే సరిపోతుంది. మరలా ఈ లెక్క అంతా చేయాల్సిన అవసరం లేదన్నమాట. సేమ్ మనం మీన్ కి చెప్పుకున్నట్లే ఇది కూడా. 16th ప్రాబ్లం, ఫైండ్ ది మోడ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ యూజ్డ్ ఇన్ రైటింగ్ ది నేచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100. 1 to 100 నెంబర్స్ రాసేటప్పుడు ఏ డిజిట్ ని ఎన్నిసార్లు యూజ్ చేశాము రాసినట్లయితే మోడ్ అనేది తెలుస్తుంది. అంటే ఏ డిజిట్ ని ఎక్కువగా యూజ్ చేశాం, ఎక్కువగా యూజ్ చేసే డిజిటే మోడ్ అవుతుంది కదా. మోడ్ ఆఫ్ ఆల్ డిజిట్స్, మోడ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అంటే 1 ఎన్నిసార్లు యూజ్ చేశాము, 2 ఎన్నిసార్లు యూజ్ చేశాము, 3 ఎన్నిసార్లు యూజ్ చేశాము అనేది కనుక్కోవాలి. దీనికి మనకి 1 to 100 నెంబర్స్ రాసుకుంటే గనక ఈజీగా ఉంటుంది. మోడ్ ఆఫ్ డిజిట్స్ ఫ్రమ్ 1 to 100, 1 to 100 నెంబర్స్ రాసేటప్పుడు ఏ డిజిట్ ని ఎన్నిసార్లు యూజ్ చేసాం అనేది కావాలన్నమాట. సో 1 అనే డిజిట్ ఎన్నిసార్లు వచ్చింది, 2 అనే డిజిట్ ఎన్నిసార్లు వచ్చింది, 3 ఎన్నిసార్లు వచ్చింది, అలా 9 వరకు. డిజిట్స్ అంటే 9. మళ్ళీ 10 రాసేటప్పుడు 1 అనే డిజిట్ యూజ్ చేస్తాం కాబట్టి మనం 9 వరకే చూసుకోవాలి. మనకి దీనికోసం 1 to 100 నెంబర్స్ రాసున్నట్లయితే గనక ఈజీగా ఉంటుంది. సో స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ చాప్టర్ లో మనకి 1 to 100 వరకు నెంబర్స్ వేసిన టేబుల్ ఉంది. ఆ టేబుల్లో చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. 1 అనే నెంబర్ ఎన్నిసార్లు యూజ్ చేసాం చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 టైమ్స్ ఇది ఇక్కడ ఒక 1 ఉంది. 20 అంటే 1 అనే డిజిట్ ని మొత్తం 20 times యూజ్ చేసాం అనమాట. సో ఇక్కడ 1 దగ్గర 20 రాసుకోవచ్చు. నెక్స్ట్ 2 అనే డిజిట్ ని ఎన్నిసార్లు యూజ్ చేసాం, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,
ఇది 11, 12, 13, 14, 15, 16, 17, 18 మొత్తం 18 times 2 అనేది యూజ్ చేసాం. అంటే ఇక్కడ 2 2 times ఉంది. మళ్ళా చూద్దాం ఒకసారి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 టైమ్స్ ఇక్కడ ఒకటి 20 times 2 అనే నెంబర్ వచ్చింది. సో మోడ్ ఆఫ్ 2 is 20. అలానే మోడ్ ఆఫ్ 3, మోడ్ ఆఫ్ 4 అన్ని కనుక్కోవాలి. సో మిగిలిన డిజిట్స్ అన్ని కౌంట్ చేసినట్లయితే 3 20 times, 4 20 times, 5 20 times, 6 20 times, 7, 8, 9 అన్ని కూడా 20 20 times వస్తాయి. 1 అనేది ఇందాక మనం కొంచెం ఒక్కటి పొరపాటుగా లెక్కేసాము, 1 మొత్తం 21 times వస్తుంది. సో మోడ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇది అనమాట. 1 అనేది 21 times, 2 నుంచి 9 వరకు అన్ని డిజిట్స్ కూడా 20 20 times రిపీట్ అవుతాయి. 1 నుంచి 100 వరకు మన నెంబర్స్ రాసేటప్పుడు. 17th ప్రాబ్లం, అబ్జర్వేషన్స్ ఆఫ్ ఏ రా డేటా ఆర్ 5, 28, 15, 10, 15, 8, 24. యాడ్ 4 more numbers సో దట్ మీన్ అండ్ మీడియన్ ఆఫ్ ది డేటా రిమైన్ ది సేమ్ బట్ మోడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1. ఇక్కడ మనకి మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఈ 7 అబ్జర్వేషన్స్ కి ఫస్ట్ మోడ్ మీన్ మీడియన్ మోడ్ కనుక్కోవాలి. కనుక్కున్న తరువాత ఈ 7 అబ్జర్వేషన్స్ కి ఇంకొక 4 అబ్జర్వేషన్స్ కలిపితే మీన్ గాని మీడియన్ గాని ఎటువంటి చేంజ్ రాదు, రిమైన్ ది సేమ్. అంటే అవే ఆన్సర్స్ ఉంటాయి మీన్ మీడియన్ కలిపిన తర్వాత కూడా, 4 నెంబర్స్ యాడ్ చేసిన తర్వాత కూడా. కానీ మోడ్ అనేది మాత్రం 1 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ముందు మనం మోడ్ కనుక్కున్న ఆన్సర్ కి తర్వాత కనుక్కున్న ఆన్సర్ కి 1 తేడా ఉంటుంది అనమాట. అయితే ఆ 4 నెంబర్స్ ఏంటో కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ రాద్దాము. అబ్జర్వేషన్స్ ఆఫ్ గివెన్ డేటా మనకి ఇచ్చిన డేటాలో ఉన్న అబ్జర్వేషన్స్ 5, 28, 15, 10, 15, 8, 24 ఇవి. అయితే ఈ అబ్జర్వేషన్స్ కి ఫస్ట్ మీన్ మీడియన్ మోడ్ కనుక్కుందాం. మీన్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సింపుల్ గా సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అని రాయొచ్చు. అంటే ఇచ్చిన వాటన్నిటిని ఎడిషన్ చేయాలి. 5 + 28 + 15 + 10 + 15 + 8 + 24 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1, 2, 3, 4, 5, 6, 7 అబ్జర్వేషన్స్. సో ఇవన్నీ యాడ్ చేసినట్లయితే 15, 15, 30, 30, 10, 40, 41, 28, 68, 68, 573, 73, 8, 81, 81, 24 సో 105/7. సో క్యాన్సిల్ చేస్తే 7 టేబుల్లో 7 1's 7 3 మిగులుతుంది. 5 దించుకుంటే 35, 7 5's 35 అంటే మీన్ అనేది 15 వచ్చింది. నెక్స్ట్ మీడియన్. మీడియన్ కనుక్కోవాలంటే ముందు ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నింటినీ కూడా అసెండింగ్ లో కానీ డిసెండింగ్ లో కానీ అరేంజ్ చేసుకోవాలి. సో అసెండింగ్ ఆర్డర్ లో రాసినట్లయితే అసెండింగ్ ఆర్డర్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇచ్చిన వాటిల్లో అన్నింటికంటే చిన్నది, అంటే స్మాల్ టు బిగ్ రాసుకోవాలి. 5, 8, తర్వాత 5, 8, తర్వాత 10, 10, 15 2 times వచ్చింది. 15, 15, 24, 28 సో ఇది ఆర్డర్లో రాసుకున్నాం. ఆర్డర్లో రాసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది ఆడ్, సో ఎన్ ఈజ్ ఆడ్. అబ్జర్వేషన్స్ అనేవి 7 ఉన్నాయి. 7 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 7 ఆడ్ నెంబర్ లో కనుక ఉంటే అబ్జర్వేషన్స్ మీడియన్ ఇజ్ ఈక్వల్ టు n+1/2 టర్మ్ మీడియన్ అవుతుంది. ఇక్కడ ఎన్ అంటే 7 టర్మ్స్, 7 + 1/2 టర్మ్, 8/2, 7 + 2 = 8/2 క్యాన్సిల్ చేస్తే 4, అంటే 4th టర్మ్ అనేది మీడియన్ అవుతుంది. ఇచ్చిన డేటాలో 4th టర్మ్ 1, 2, 3, 4 4th టర్మ్ 15 కాబట్టి
ఈ డేటాకి మీడియన్ 15 అవుతుంది. సో మీడియన్ ఇజ్ ఈక్వల్ టు 15. అలాగే ఇచ్చిన డేటాకి మోడ్, ఏది ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో దాన్ని మోడ్ అంటాము. మనకి ఇచ్చిన నెంబర్స్ చూసినట్లయితే 15 అనేది 2 టైమ్స్ వచ్చింది, కాబట్టి మోడ్ కూడా ఎంత అవుతుందంటే 15 అవుతుంది. సో అన్ని ఈక్వల్గా వచ్చాయి, మోడ్ 15, మీడియన్ 15, అలానే మీన్ కూడా 15. అయితే ఇప్పుడు ఈ 7 అబ్జర్వేషన్స్కి ఇంకో 6 అబ్జర్వేషన్స్ యాడ్ చేసిన తరువాత మీన్ కనుక్కుంటే 15 వచ్చింది, మీడియన్ కూడా 15 వచ్చింది, మోడ్ ఒక్కటి మాత్రం 1 పెరిగింది, అంటే 16 వచ్చింది. మోడ్ 16 వచ్చింది అంటే ఇక్కడ మీడియన్ మోడ్ 15 ఎందుకు వచ్చింది, 15 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 15 వచ్చింది. 16 అయింది నెక్స్ట్ 4 అబ్జర్వేషన్స్ యాడ్ చేసిన తర్వాత మోడ్ అనేది 16 అయింది అంటే 16 అనేది 15 కంటే ఎక్కువ సార్లు వస్తేనే కదా 16 అయ్యేది, అంటే 16 3 టైమ్స్ వచ్చి ఉండాలన్నమాట, వస్తేనే ఆ అబ్జర్వేషన్స్కి మోడ్ అనేది 16 అవుతుంది. సో స్టెప్ ఫామ్లో రాసినట్లయితే ఇఫ్ ఫోర్ మోర్ నెంబర్స్ ఆర్ యాడెడ్ టు డేటా దెన్ మోడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1 మీన్ మీడియన్ రిమైన్ ది సేమ్, అంటే మీన్ 15 వస్తుంది, మీడియన్ కూడా 15 వస్తుంది, మోడ్ మాత్రం 1 పెరుగుతుంది అన్నారు. అంటే ఈ 15 2 టైమ్స్ వచ్చింది ఇచ్చిన డేటాలో, 16 వచ్చింది మోడ్ 1 పెరగడం అంటే మోడ్ 16 అవ్వాలి న్యూ డేటాకి. 16 3 టైమ్స్ వస్తేనే మనకి మోడ్ అనేది 16 అవుతుంది. సో ఆ 3 నెంబర్స్లో ఆ 4 నెంబర్స్లో 3 నెంబర్స్ 16 అవుతాయి అన్నమాట. సో ది 3 నెంబర్స్ is equal to 16 3 టైమ్స్ వచ్చింది కాబట్టి మోడ్ అనేది 1 పెరిగి 16 అవుతుంది. సో నెంబర్స్ అన్ని రాసినట్లయితే మరలా మనం 5, 8, 10, 15, 15, 24, 28, 16, 16, 16 4 నెంబర్స్లో 3 నెంబర్స్ 16 అని అర్థమైంది. ఇంకొకసారి చూడండి 16 ఎందుకనేది, మనకి ఇంతవరకు డేటాలో మోడ్ అనేది 15 అయింది ఎందుకంటే 2 టైమ్స్ వచ్చింది కాబట్టి. అయితే 4 న్యూ నెంబర్స్ యాడ్ చేసిన తర్వాత మోడ్ అనేది 1 పెరిగింది పెరుగుతుంది అని ఇచ్చారు. 1 పెరగడం అంటే డేటాకి మోడ్ ఎంత అవ్వాలి, 16 అవ్వాలి, అంటే 15 కంటే ఎక్కువ టైమ్స్ రిపీట్ అయితేనే 16 వస్తుంది, 16 అనేది దీనికి ఆన్సర్ అవ్వాలి. సో కాబట్టి 15 2 టైమ్స్ వచ్చింది, 16 3 టైమ్స్ వస్తేనే ఈ డేటాకి 16 అనేది మోడ్ అవుతుంది. సో 3 నెంబర్స్ 16. అయితే 4th నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. లెట్ 4th నెంబర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్. సో మొత్తం ఇప్పుడు ఈ 7, ఈ 3 నెంబర్స్, ఈ ఎక్స్ మొత్తం యాడ్ అయిన తర్వాత ఈ డేటాలో మీన్ కానీ మీడియన్ కానీ ఏం చేంజ్ అవ్వదు అని ఇచ్చారు. కాబట్టి మీన్ ఆఫ్ న్యూ డేటా ఇజ్ ఈక్వల్ టు రిమైన్ ది సేమ్ అన్నారు, అంటే మనకి ఫస్ట్ కనుక్కున్నప్పుడు 15 వచ్చింది, ఇప్పుడు కూడా 15. సో మీన్ ఆఫ్ న్యూ డేటా ఇజ్ ఈక్వల్ టు 15. సో మీన్ కి ఫార్ములా సిగ్మా ఎక్స్ఐ బై ఎన్. మీన్ 15, మీన్ మారదు. సిగ్మా ఎక్స్ఐ అంటే డేటాలో ఉన్న నెంబర్స్ అన్నింటిని యాడ్ చేయాలి. 5 ప్లస్ 8 ప్లస్ 10 ప్లస్ 15 ప్లస్ 24 ప్లస్ 28 ప్లస్ 4 న్యూ నెంబర్స్లో 3 16 4th నెంబర్ని ఎక్స్ అనుకున్నాం. బై ఆల్రెడీ 7 నెంబర్స్ ఉన్నాయి, ఇంకా 4 నెంబర్స్ యాడ్ చేస్తే మొత్తం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 11 అవుతాయి. ఇప్పుడు వీటన్నిటినీ సమ్ చేసి 11 బై 11 వేసి 15కి ఈక్వల్ చేసినట్లయితే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఈ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసినట్లయితే 153 వస్తుంది. 153 ప్లస్ ఎక్స్ బై 11 ఇజ్ ఈక్వల్ టు 15. నెక్స్ట్ ఈ 11 బై 11 ఇటు వస్తే ఇంటూ 11 అవుతుంది. 15 ఇంటూ 11 ఇజ్ ఈక్వల్ టు 153 ప్లస్ ఎక్స్. 15 11 165 అవుతుంది. ఈ రైట్ సైడ్ ఉన్న 153 లెఫ్ట్ సైడ్ వస్తే -153 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్. సో 165లోంచి 153 మైనస్ చేస్తే 12 వస్తుంది. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 12, అంటే ఆ 4th అబ్జర్వేషన్ అనేది 12 అన్నమాట. సో కొత్తగా యాడ్ చేసిన న్యూ అబ్జర్వేషన్స్ 4 ఏంటంటే, న్యూ అబ్జర్వేషన్స్ ఇజ్ ఈక్వల్ టు ఒకటేమో 12, మిగిలిన 3 ఏమో 16, 16, 16.